అంబేద్కర్లకు వ్యతిరేకంగా వర్తిల్లాలి వంపకల ఐక్యత తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. ఈ రోజు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్ లో తెలుగుదేశం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుజాతమ్మ గారి నాయకత్వంలో బంద్లో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో దాదాపు 30,000 మంది ఉద్యోగులకు గుర్తించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అత్యధిక విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ సంస్థకు అప్పగించే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అంటే దాదాపు 30 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కేవలం ప్రైవేటీకరణకు కార్పొరేట్ శక్తులకు కేవలం 5,000 కోట్లకు మాత్రమే అప్పగించే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉడగం చేస్తుంది. అంటే ఇదే ప్రైవేటు వ్యక్తులు కానీ లేదా ప్రైవేట్ సంస్థలు కానీ ఒరిస్సాలో కూడా ఇదే విధంగా స్టీల్ ప్లాంట్ని దోచుకునే విధంగా పోతుంటే అక్కడ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురుపడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రజలకు ఈరోజు పోరాడే శక్తి ఉంది, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి ఉంది. తప్పకుండా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపుకునే బాధ్యత ఈరోజు వామపక్షాలపైన తెలుగుదేశం పార్టీ పైన కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు వామపక్షాల బంద్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. కోర్ల సుజాతమ్మ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి వామపక్ష పార్టీలు అయితేనేమి, ఇతర టీడీపీ పార్టీలు అయితేనేమి, అన్ని పార్టీలు కూడా ఈరోజు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినాయి. అదేవిధంగా ఈ మద్దతు ఎందు గురించి అంటే విశాఖ ఉక్కు పైన ప్రైవేటీకరణ చేసేందుకు మరి వామపక్షాలు మరి టీడీపీ ఇతర పార్టీలు మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఉన్నా కూడా మన పిఎం నరేంద్ర మోడీ నిమ్మకు నీరు వివరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇక పైకి చేయలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు వాదుడే వాదుడు అన్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి మోడీ ఏడ్కి ఇచ్చలు పోసుకొని మరి మోడీ చందన అంటే ఈయన చందన అనే అవకాశం కనపడుతూ ఉంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలనేసి మేము తెలియజేసుకున్నాను. అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి 4,500 కోట్ల బడ్జెట్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దేశ గ్యాస్ ధరలు కూడా వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు తగ్గించి మరి ప్రతి ఒక్క అకౌంట్లోకి 50 రూపాయలు జమ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్ కూడా వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి మరి పేద విద్యార్థులకు అండగా నిలిచాను అనేసి తెలియజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకోండి.